అన్ని పందులు తిరుగుతారు పరిస్థితి తిరుగుతారు కానీ ఈ పందులు తిరుగు మా బాధ తోడు జరాలు జరాలు వచ్చి పనుడు మా ముసలా లేస్తానే లేదు। हनमकुंड जिल्ला वेलेर मंडल केंद्रंलोनी पदो वार्डुलो कुक्कलु मरियु पंदुलतो विषजरालतो इब्बंदी पड़तुन्नामनी कालनी वासुल आंदोलन ग्राम कार्यदर्शी विवरण कोरगा तक्षणमे स्पंदिंची दानिपै चर्यलु तीसुकुंटामनी ग्राम कार्यदर्शी तेलिपारु। वेलेर ग्रामं पदो वार्डु चिंतल राजेनु स्थलं नादि कुकल पंदू तबंदते वाले तिटुड़ इलाकोच्चुड़ बीके गिना मोतम गोरले अच्छे मे कटे पड़कोड़ इरकल इधी प्राब्लम जराई इधर पापल जराई यगल दोबल इंतजार कड़ पड़ो పందులు రాకుంటా మాది అన్ని నష్టమైతున్నాయి కాబట్టి పందులు ఇక్కడికి రాకుంటా డెంగు జ్వరాలు వస్తున్నాయి తుర్కాతుడు అటు కర్సల పాలవుడేంది सरपंच पट्टुकोडु नंबर पट्टुकोडु वार्ड नंबर पट्टुकोडु गवर्नमेंट पड़े चिंतल राजे लैंड इकडे हईदराबाद उठा व्यर्थे प्लेस माटता मैं कमी पंदल मेकेमसम वीडियो ऐसा पैसा माटता इकड़ी मार इंटर मे मनस वाला ज्वरा वारं रोजल ना भार्य प्रेग्नेंसी आज वारं रोज ना दग्ग सड़ी हास्पल दग्गे मे इंटे डाक्टर माटता कड़कोड़ा चाड़ा व्यर्थल पंद्रह अन्न पड़ता చుట్టు పందులు కుక్కలు కోళ్లు అన్ని ఇన్న తిరుగుతాయి జరాలు అవి లైట్ స్ట్రీట్ లైట్ లేదు స్ట్రీట్ లైట్ లేదు జరాలు పిల్లలు ఉన్నారు అచ్చతల పెట్టాలి ఏంది మీకు అది ఇక్కడ అని చెప్పేసి మమ్మల్ని నల్లగాడ చెట్లు చెట్లు దాపేసుడు బోర్లు ఎత్తేసుడు గ్రామ పంచాయతీ సిబ్బందికి చెప్పిన వార్డ్ మెంబర్ చెప్పిన టూ డేస్ టైం పెట్టిండు టూ డేస్ టైం పెడితే వార్డ్ మెంబర్ చెప్పినా కూడా నీకు తీసేస్తా టూ డేస్ తర్వాత అని చెప్పి మాట్లాడాడు ఆయన ఇప్పటి వరకు ఇన్ని రోజులు పందులు తీసుకొని పోలేదు మాకు రోగాలు వస్తున్నాయి మాకు మా బాధ్యత ఇవ్వాలి మాకు ఏం అర్థమవుతలేదు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఇవ్వలేకపోతలేదు చూసుకుంటలేరు అని చెప్తున్నాను ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ నమస్కారం నా పేరు కొడూరు శ్రీకర్ ఇది పదవ వార్డు కార్యదర్శి గాని సర్పంచ్ మాధవ రెడ్డి సార్ గారు గాని ఉప సర్పంచ్ సద్దం హుసేన్ గారు గాని మా పదవ వార్డు ग्राम कमिटी मेंबर्स अंदर की तेजेमन पदो वार्ड पंदू न्यूसेंस प्लस मुरी मोर साफ चेयड़ी दादापू सिमेंट एंकन्ना चलो गत टू इयर्स वीधि लाइट्स इप्वरकू गत रे संवस वीधि लाइट ले लाइट्स इंफर्मेशन इच्छा प्लस ग्राम की చెందినటువంటి సెక్రటరీ సార్ దగ్గరికి కూడా పోయి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా ఇంతవరకు ఎలాంటి పట్టించుకోవడం లేదు ప్లస్ ఇంకొకటి గోసాంగి కాలనీలో మా పదవ వార్డులో నిన్న ఒక ముసలమ్మకి కట్లపాము కట్టడం కర్చిందంట ప్లస్ అది పోచమ్మ కాలనీ అక్కడ మీరైతే దయచేసి దయతల్చి ఇప్పటికైనా ఈ సమస్యలను తీర్చవాల్సిందిగా మా ప్రార్థన।